ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒకే సంకల్పంతో ఈరోజు టీడీపీ కూటమిని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఒకే సంకల్పంతో అది మా రాజధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు సిటీ ప్రజలందరూ, ఎస్పెషల్లీ గణేష్ నగర్ ప్రజలు ఎవరైతే ఇక్కడ ఇప్పుడు ఈ కార్యక్రమం జన్మదిన వేడుకలు జరుగుతుంది గణేష్ నగర్ ప్రజలు, ఈ బూతుల్లో ఉన్న మెజారిటీ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద టీడీపీ పార్టీ మెజారిటీ ఎక్కువ వచ్చింది. కేవలం నేను ఒక మాట చెప్పడంతో ఆ రోజు ఇక్కడ రెండు వర్గాలుగా టీడీపీ వైఎస్ఆర్సీపీగా ఉన్న రెండు వర్గాలు కూడా ఒకే వర్గం అయి టీడీపీ పనిచేయటం, ఈ ప్రాంతం పట్ల నాకు ఇది నా సొంత ప్రాంతంలా భావించి ఆ రోజు నేను ఏదైతే చెప్పానో ఆ మాట ప్రకారం నేను అంత మెజార్టీ ఇచ్చినందుకు, ఆ రోజు నేను ఇచ్చిన రెండు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఇక్కడ అభ్యర్థి ఎవరైతే నసీరామర్ గారు ఉన్నారో అతను ఎమ్మెల్యే చేస్తే, చేసినా చేయకపోయినా చెప్పిన ప్రకారం అమ్మవారి గుడి కట్టించిస్తాను. అలాగే ఈ ఒక వికలాంగుడు ఓటు వేసిన మరుసటి రోజు నాకు ఫోన్ చేసి అన్నా నేను టీడీపీ పార్టీకి వేసాను అని చెప్పాను. ఆ రోజు ఆ క్రోడికి నీకు బైక్ త్రీ వీలర్ బైక్ ఏదైతే ఉందో అది పంపిస్తాను. ఈరోజు నా 44వ పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకోవడానికి రక్తదాన శిబిరం కూడా చెప్పాను పొద్దున్న. ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఈ ప్రాంతంలో నసీర్ అహ్మద్ గారు కానీ గెలవటం టీడీపీ తరపు నుంచి, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మా నాయకుడు నాయకుడు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇంత బంపర్ మెజార్టీ రావడంతో ఈరోజు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున జనాలు, నా అభిమానులు, నా స్నేహితులు అందరూ ఈ ప్రాంతంలో నా జన్మదిన వేడుకలు జరపడం సంతోషంగా ఉంది. అలాగే సుమారు 100 మంది పైచీలకు, 400 మందికి ఫ్రీ మెడికల్ క్యాంపు, సుమారుగా 14-15 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్సు అందరూ వచ్చి మనిషి తరఫున, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఒక పార్టీ తరఫున నేను రిప్రజెంట్ చేయటం వల్లే ఇంత నా స్పందన వచ్చిందనే నేను బలంగా నమ్ముతూ ఈ అవకాశం ఈరోజు ఇంత పెద్ద వేడుక జరిగిన ముఖ్యంగా నా గణేష్ నగర్ ప్రాంత వాసులందరికీ నా ధన్యవాదాలు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫస్ట్ మా గణేష్ నగర్ వడ్రి కుల సంఘం తరపు నుంచి మొత్తం అందరూ కూడా ఐకమత్యంగా ఎంతో మందిని రాజకీయ నాయకులను గెలిపించుకున్నాము. వాళ్ళు మా దగ్గర ఉన్నటువంటి ఓట్లు దొబ్బుకున్నారు కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఎన్నోసార్లు ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, మా ఓటు వినిపించుకున్నాం, మేము అడిగింది ఏమీ లేదు. అమ్మవారి టెంపుల్ గురించే అడిగాము, అమ్మవారి టెంపుల్ అందరూ కూడా కడతామనే చేయదార్చుకొని అందరు చివరికి చేతులు ఎత్తేసిన రోజు చాలామంది ఉంది. అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు చేసిన వాళ్ళే, కానీ ఏ రాజకీయ స్వార్థం లేకుండా భరత్రెడ్డి గారు ఈ 2024 ఎలక్షన్లకి ముందుకు అడిగేసి రాజకీయం ఎటు వచ్చినా ఎటు పోయినా నాకు సంబంధం లేదు, నేనున్నాను, ఈ గణేష్ నగర్ ప్రజల మొత్తానికి కూడా నేను హామీస్తున్నాను, ఈ గుడిని ఒక కొలికి తీసుకొచ్చి ఇప్పుడు అయ్యే నిర్మాణ ఖర్చు ఎంతైతే ఉందో అంతా కూడా నా సొంత ఖర్చుల మీద నేను భరాయించుకుంటానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఓట్లు రిజల్ట్ కూడా రాలేదండి, అప్పుడే వరకు స్టార్ట్ చేశారు. ఇదిగో మొత్తం కూడా రేపు 18 తారీఖు అమ్మవారి తిరునాళ్ళు పెద్ద జాతరగా ఉంది, చాలా స్పీడ్గా వర్క్ చేయించారు భరత్రెడ్డి గారికి. మేమంతా మా గణేష్ నగర్ ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాము, కాబట్టి ఈ రుణాన్ని మేము కూడా భరత్రెడ్డి గారికి ఆ అమ్మవారి దయవల్ల మేము ఒకటే కోరుకుంటున్నాము. ఇలాంటి నాయకులు మన ప్రజలకి, మన నాయకులకి అందరికీ కూడా చాలా అవసరం. ఇలాంటి వ్యక్తులను గుర్తించాల్సిందిగా పైన ఉన్న నాయకులందరినీ కూడా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే మేము కోరుకుంటున్నాము. మా బడుగు బలహీన వర్గాల సైడు నుంచి ఒక నాయకుడు ఉన్నారంటే బీబీఆర్ భరత్రెడ్డి సిమ్స్ కాలేజీ డైరెక్టర్ చైర్మన్ మా కుండికాయి మా భరత్రెడ్డి అన్న.